हाय अंडी हाय एवरीवन मन प्राधान्य चूसुकुंटे न्यूरो प्रॉब्लम्स तोटी चाला मंदी अनेक समस्या तोटी इब्बंदी पड़ड़म जरुगुतुंदी अंदुके मनम ईरोजु मन तो पाटु ऐकन हास्पिटल नलोंडलोनी न्यूरो सर्जन डाक्टर शशांक गारु उन्नारु वारिनि अडिगि न्यूरो अंटे एमिटी अलांटि समस्यलु ए विधंगा वस्तुंटायि दानिकि चिकित्स ए विधंगा उंटुंदने अंशालपै मनम ईरोजु चर्चिंचुकोवाली नमस्कारम अंडी నా పేరు డాక్టర్ శశాంక్ నేను నల్గొండ ఐకాన్ హాస్పిటల్ న్యూరో సర్జన్ ని అంటే మెదడు మరియు వెన్నుముక్కకు సంబంధించిన సర్జన్ ని जनरल चूसुकुंटे असलु न्यूरो अंटे एमिटी अने अंशं कोंतमंदिकि मात्रमे तेलुसु अंदरिकी तेलियदु अदे न्यूरो अंटे एमिटी असलु इलांटि समस्यलु प्राधान्यंगा वस्तुंटायि ओके न्यूरो अंटे बेसिकली बॉडीलो नाळालकु संबंधिंचिन डिपार्ट्मेंट अन्नमाट सो न्यूरो नि बेसिकली मनं ब्रॉडगा मूडु कैटगरीस गा डिवाइड चेयोच्चु ओकटि न्यूरोलजी अंटे मेदडु वेन्नुपूस नराल्लो ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండా లోపల ప్రాబ్లమ్స్ అంటే మందులతో సరిచేయగలిగిన ప్రాబ్లమ్స్ ని డీల్ చేయగలిగిన వాళ్ళు న్యూరాలజిస్ట్ అంటారు న్యూరో సర్జరీ అనేది ఏంటంటే మందులతో కాకుండా ఆపరేషన్ తో సరిచేయాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కేసెస్ ఇక్కడ రక్తం గడ్డగట్టడం లేకపోతే లోపల బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం లేదా వెన్నుపూసల ఏమన్నా ఒత్తిడి ఉండడం వెన్నుపూసలో ఉన్న డిస్క్ బయటకు వచ్చి నరాన్ని క్రష్ చేసేయడం లేదా బ్రెయిన్ లో అని బ్లీడింగ్ ఏమన్నా దానివల్ల బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ రావడం చేతుల కాళ్ళ నరాల నుంచి వచ్చే ట్యూమర్స్ అండ్ ఇట్లాంటి వాటిని మనం న్యూరో కింద కేటగరైజ్ చేయొచ్చు ఇది న్యూరో సర్జరీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అన్నమాట మూడో పార్ట్ ఆఫ్ న్యూరో ఇస్ న్యూరో సైకియాట్రీ అంటాం అంటే అది మానసిక పరమైన వ్యాధులు నరాల్లో కానీ వెన్నుముసల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఆలోచన పద్ధతి వల్ల వచ్చే మార్పులు వాటిని డీల్ చేసే వాళ్ళని సైకియాట్రిస్ట్లు అంటాం సో న్యూరోలో ఈ మూడు ఉంటాయి అదేవిధంగా వెన్నుపూస అంటే ఏమిటి అందులో ఉండే భాగాలు ఏమిటి ఎలా పనిచేస్తూ ఉంటాయి మీకు వెన్నుపూస అంటే ఏంటి చెప్పడానికి ఒక చిన్న స్పైన్ మోడల్ తీసుకుంటాను సో ఈ దీన్ని మనం వెన్నుపూస అంటాం పై నుంచి కింది దాకా సో వెన్నుపూస ఇక్కడ మన ఇది మన పుర్ర కింద నుంచి స్టార్ట్ అయ్యి కింద నడుం దాకా వస్తుంది ఆల్మోస్ట్ కింద నడుం దాకా వస్తుంది మన వెన్నుపూస పని ఏంటంటే మన బ్రెయిన్లో మనం ఏ పని ఆలోచించినా ఏ ఆలోచన చేసినా అది మన చేతులు కానీ కాళ్ళు కానీ లేదా బాడీలో ఏ పార్ట్ పనిచేయాలన్నా ఆ నరం పైనుంచి కిందకు రావాలి ఆ నరం బ్రెయిన్ నుంచి ఇక్కడ ఫొరామెన్ మ్యాగ్నమ్ అని ఒక రంధ్రం ఉంటుంది ఈ రంధ్రం ద్వారా వెన్నుపూసలోకి ఎంటర్ అవుతుంది వెన్నుపూసలో ఆ నరాలన్నీ ఇలా ఒక్కద ఏ లెవెల్కి ఆ లెవెల్ ఇప్పుడు పైన మెడలో మెడ నరాలు కింద మధ్య నడుములో మధ్య నడుము ఛాతీకి సంబంధించిన నరాలు కింద నడుములో కాళ్ళకి వీటికి సంబంధించిన నరాలు అనేవి వస్తాయి సో ఇందులో మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి ఈ మెయిన్ లోపల ఉన్న నరాన్ని కాపాడడానికి చుట్టూ ఒక ఎముక ఉంటుంది దీన్ని వర్టిబ్రల్ బాడీస్ అంటాం ఈ వెన్ను ఈ ఎముక ఆ లోపల ఉన్న నరానికి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది సో అలా మనం వెన్నుపూసని మూడు భాగాలుగా డివైడ్ చేయవచ్చు ఒకటి పైనది సర్వైకల్ స్పైన్ అంటాం మెడ భాగాన్ని సర్వైకల్ స్పైన్ అంటాం ఈ ఎద భాగాన్ని చెస్ట్ ఏరియాని థొరాసిక్ స్పైన్ అంటాం కింద నడుము భాగాన్ని లంబార్ స్పైన్ అంటాం సో ఇప్పుడు మనం ఇందులో చూసుకోవాల్సింది ఇది దీనికి ఎముకలకు ఉండే పేరు ఇది ఆ తర్వాత లోపల నరాలు పైన సర్వైకల్ స్పైన్లో మనకి 8 నరాలు బయటకు వస్తాయి కింద థొరాసిక్ స్పైన్ అంటే ఈ ఏరియాలో మనకు 12 నరాలు బయటకు వస్తాయి లంబార్ స్పైన్లో మనకి 5 నరాలు బయటకు వస్తాయి సో వీటి వల్ల మన కింద సో కాక్సిక్స్ అండ్ ఈ ఏరియా కూడా ఉంటుంది సేక్రమెంట్ కాక్సిక్స్ అంటే ఇది బేసిక్గా మన మూత్రము మోషన్కి సంబంధించిన నరాలు అన్నిటికంటే కింద నుంచి బయటకు వస్తాయి అన్నమాట సో ఇది వెన్నుముకలో ఉన్న వేరియస్ పార్ట్స్ సో వెన్నుపూస చేసే పని అనేది ఇందులో మనం రెండు భాగాలుగా డివైడ్ చేయవచ్చు ఒకటి నరాల పని రెండోది ఎముకల పని నరాల పని ఏంటంటే బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రిసిటీని కరెంట్ని కింద ఉన్న బాడీకి తీసుకురావడం అనేది నరాల పని వెన్నుపూస పని ఏంటంటే మన మూమెంట్స్ కంట్రోల్ చేసేది వెన్నుపూస పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారులో ఉన్న వైర్ అండ్ టైర్ లాగా వైర్ పని ఏంటంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడం ఆర్ మన ఇప్పుడు టైర్స్ పని ఏంటంటే మెకానికల్ అంటే దాని ఫోర్స్ మన బాడీలో మన కార్ తిరగాలంటే కావాల్సిన మెకానికల్ ఫోర్స్ అంతా ప్రొవైడ్ చేయడం ఒక టైర్ అండ్ నట్ బోల్ట్స్ పని అలాగే నరాలేమో వైర్ లాంటివి పైన ఉన్న స్పైనల్ కార్డ్ ఏమో మన నట్ బోల్ట్స్ అండ్ మెకానికల్ పార్ట్స్ లాంటివి అన్నమాట సో మనం వంగాలన్నా ఇలా మనం అటు ఇటు తిరగాలన్నా కిందకు వంగి లేవాలన్నా మనకు కావాల్సినవి ఈ వెన్నుపూస మధ్యలో ఉండే ఈ జాయింట్స్ తిరగడం వల్లనే మనకు బాడీలో మూమెంట్స్ వస్తాయి మనం మొత్తం అటు ఇటు తిరగడం కానీ ఈ మూమెంట్స్ అన్నీ ఈ జాయింట్స్ వల్లనే వస్తాయి వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తాయి వాటి లక్షణాలు ఏమిటి ఓకే వెన్నుపూస సమస్యలోని మనం బ్రాడ్గా ఎందుకు వస్తాయి అనేది మూడు కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు
ఒకటి జన్యుపరమైన వ్యాధులు. జనరల్గా వెన్నుపూస సమస్యలు మనకు తెలిసినంత వరకు పెద్ద వయసులో వాళ్ళకే వస్తాయి, పెద్ద వయసులో వాళ్ళకి వస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ మధ్య చిన్న వయసు వాళ్ళకు కూడా చాలామందికి వెన్నుపూస సమస్యలు రావడం, వెన్ను ఇలా వంగిపోవడం లాంటివి చూస్తుంటాం. ఇది జనరల్గా జన్యుపరమైన వ్యాధుల్లో వస్తాయి. అంటే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు సపోజ్ మన వెన్నుపూస పూర్తిగా తయారు కాకపోయినా, ఏదో ఒక రీజన్ వల్ల అది అంటకపోయినా, అది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ఫామ్ అవ్వకపోవడం వల్ల బాడీలో అలైన్మెంట్, జస్ట్ లైక్ వీల్ అలైన్మెంట్ లాగానే బాడీలో కూడా అలైన్మెంట్ అనేది చాలా క్రిటికల్. ఆ అలైన్మెంట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంతమంది చిన్న వయసులో వాళ్ళకు కూడా వెన్నుపూస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని స్కోలియోసిస్ అంటాము, లేకపోతే ఇలాంటి సమస్యల్లో ఎర్లీ ఏజెస్లో వస్తాయి. నెక్స్ట్ మిడిల్ ఏజెస్ అంటే మధ్య వయస్కులకి, ఒక 20 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళకి జనరల్గా ఏంటంటే స్ట్రెస్. ఏ స్ట్రెస్ అంటే మనం సడన్గా బరువు ఎత్తడం, లేదా లాంగ్ జర్నీ చేయడం, అలాంటప్పుడు మీరు చూస్తే వెన్నుముక్కలో ఈ ఎముకల మధ్యలో ఒక తెల్ల భాగం ఉంటుంది, వీటిని డిస్క్ అంటాం. సో బాగా బరువులు ఎత్తు, డిస్క్ అనేది ఒక కార్లో షాక్ అబ్జార్బర్ లాగా, మన బాడీలో షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు సడన్గా బరువు ఎత్తినప్పుడు, జిమ్కి వెళ్ళి ఏమైనా ఎత్తినప్పుడు, ఏదైనా కుండి ఎత్తినప్పుడు, పని చేయడానికి బస్తాలు ఎత్తినప్పుడు, ఇక్కడ మీరు ఎర్రగా చూస్తున్నట్టు ఒక చిన్న ముక్క ఇట్లా బయటకు వచ్చి నరం మీద ప్రెస్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది నరం మీద ఒక డిస్క్ అనేది ప్రెస్ అవుతుంది. ఆ డిస్క్ ప్రెస్ అవ్వడం వల్ల మనకి చిన్న వయసులో నరాలు విపరీతంగా నొప్పి రావడం కానీ, ఇక్కడ కానీ మెడలో కానీ నరాల నొప్పులు, లేదా ఒక కాలు తీపి రావడము, చేతులు కాళ్ళ బలహీనత రావడం అనేది జరుగుతుంది. ఇది మధ్య వయసులకు వచ్చేది. పెద్ద వయసు వాళ్ళకి అంటే 40 నుంచి 40, జనరల్గా 50-60 సంవత్సరాల వాళ్ళకి వచ్చేదేమో డీజనరేటివ్, అంటే అరుగుదలల వల్ల వచ్చే వెన్నుపూస సమస్యలు. అందులో ఏంటంటే డిస్క్తో పాటు పక్కనున్న ఎముకలు కూడా కొంచెం అరుగుదల వల్ల దాని అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ అరుగుదలలు పోవడం వల్ల, ఇప్పుడు ఆ అరుగుదలల వల్ల వెన్నుపూసలో స్టెబిలిటీ ఉండదు. సో ఆ స్టెబిలిటీ డిస్టర్బ్ అవ్వడం వల్ల వెనకాలన్న నరం మీద ఒత్తిడి పడి దానివల్ల వెన్నుముక సమస్యలు వస్తాయి. వెన్నుముక సర్జరీ చేయించుకోవడం వల్ల లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? అంటే ఇది సహజంగా ప్రతి ఒక్కరిలో ఇది ఒక ఆలోచన అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు కావచ్చు అంటారు? అంటే నష్టం ఉండొచ్చా, లాభం ఉండొచ్చా, ఇలా ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? వెన్నుముక సర్జరీలు అనేది అందరికీ కాదండి. వెన్నుముక సర్జరీ అనేది ప్రాపర్ చాయిస్ ఆఫ్ పేషెంట్ ఇంపార్టెంట్. అందరికీ సర్జరీ అనేది ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు వయసుకు సంబంధించిన అరుగుదలని మనం ఏ ఆపరేషన్తో సరిచేయలేం, అది మన వయసు పెరుగుతున్న కొద్దీ వస్తున్న ప్రాబ్లమ్. కానీ ఒకవేళ ఆ నొప్పి, ఆ అరుగుదలలు మన వెన్నుపూస వెనకాల మీద పడి, నరం మీద పడి, కాళ్ళు చేతులు బలహీనత రావడము, లేదా కాళ్ళు పడిపోయే పరిస్థితి వస్తే, అలాంటి వాటిల్లో మాత్రమే ఆపరేషన్ చేసి దాన్ని సరిచేసే అవకాశం ఉండొచ్చు. అలానే అందరిలోనూ ఆపరేషన్ అనేది సొల్యూషన్ కాదు. ఆల్మోస్ట్ 10 మంది వెన్నుపూస పేషెంట్లు వస్తే అందులో ఒక 2-3 ఆపరేషన్తో సరిచేసే అవకాశం ఉంటుంది. మిగతా 8 మందికి ఆపరేషన్తో ట్రీట్మెంట్ 99% అవ్వదు. సో అది ఒకటి. ఇది ద సేమ్ ఇదే వెన్నుపూస మెడకి అండ్ నడుముకి కూడా. బట్ కొన్ని ఆపరేషన్ చేయవలసిన సమస్యలు ఎన్ని మందులు ఇచ్చినా కూడా సాల్వ్ అవ్వవు. కొన్ని వెన్నుమూస సమస్యల్లో ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి అనే సమస్యలు కొన్ని ఉంటాయి. అది ఏంటి అనేది జనరల్గా మన డాక్టర్కే తెలుస్తుంది. సో మీరు వచ్చినప్పుడు మనం జనరల్గా ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్న తర్వాత దాన్ని చూసి, దాన్ని బట్టి ఇది ఆపరేషన్ చేసే సమస్య, మందులతో సరిచేసే సమస్య అని చెప్పి దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్ చాయిస్ ఆఫ్ పేషెంట్, పేషెంట్ని కరెక్ట్గా చూస్ చేసుకొని ఇది ఆపరేషన్ చేసే సమస్య అనుకున్నప్పుడు, మీ అనుకున్నట్టు వెన్నుపూసలో కాళ్ళు చేతులు పడిపోయే ప్రమాదాలు ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. 99% ఆఫ్ పేషెంట్స్, ఇప్పుడు దాదాపు నేను నా చేతులతో ఒక 1000 పైన స్పైన్ సర్జరీస్ చేస్తుంటాను ఇప్పుడు లాస్ట్ 6-7 ఇయర్స్లో. ఒక్కళ్ళు కూడా కాళ్ళు చేతులు పడిపోవడం అనేది పూర్తిగా జరగలేదు. నేను నా లైఫ్లో చూసినవి కూడా హార్డ్లీ ఒక 10-15 కేసెస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరిలో అదే సందేహం ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది కదా సార్, ఒక సమస్యతో సర్జరీ చేయించుకోవడమో, లేకపోతే డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దాంతో సర్జరీ చేసుకోవడంతో, ఈ కాళ్ళు చేతులు పడిపోవడమో, లేకపోతే ఏదైనా ఇంకా సమస్యలు అనేది ఎదుర్కొంటుండొచ్చేమో అని కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా కొంతమంది చెప్పడంతో ఇలా కొంతమందికి సందేహం అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు కావచ్చు అంటారు అసలు? ఇదొక అపోహ అండి. వెన్నుపూస సమస్యల్లో కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఉంటారు, కాదనట్లేదు. బట్ అది పేషెంట్ వచ్చిన స్టేజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, పేషెంట్ ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో వచ్చి నాకు ఇంకా కాళ్ళు రావట్లేదు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది,
వెన్నుపూస సమస్యల వల్ల కాలు పడిపోయిన అంటే ఆపరేషన్ వల్ల కాలు పడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సమస్య నెగ్లెక్ట్ చేసి ఏం కాదు కాలు పడిపోతాయేమో కాలు పడిపోతాయేమో అని వదిలేయడం వల్ల కూడా కాలు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా నార్మల్గా కంటే ఇట్లా వదిలేయడం వల్లనే కాలు పడిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఓకే ఓకే. సో వెన్నుపూస సమస్యల్లో ఖచ్చితంగా అండ్ ఆపరేషన్ ముందే మనం ఈ పేషెంట్కి కాళ్ళు చేతులు పడిపోయే రిస్క్ ఎంతవరకు ఉంది అనేది మనం ముందే ఒక రకమైన ఎస్టిమేట్ చేయొచ్చు. జనరల్గా మెడ సర్జరీస్లో కానీ కింద నడుము సర్జరీస్లో కానీ కాళ్ళు పడిపోయే రిస్క్ కాళ్ళు చేతులు పడిపోయే రిస్క్ చాలా తక్కువ. కానీ మధ్య నడుములో అంటే థొరాసిక్ స్పైన్ అంటాం ఇందాక చెప్పాను కదా, ఈ పార్ట్ ఆపరేషన్లో కాళ్ళు పడిపోయే రిస్క్ మామూలుగా కింద కంటే పై కంటే ఎక్కువ ఉంటాయి. మధ్యలో భాగంలో ఎక్కువగా ఉంటాయి. మధ్యలో భాగంలో కింద కాళ్ళు కానీ కాళ్ళు పడిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పై భాగంలో మెడలో మరియు నడుములో వెన్నుపూస సైజ్ లోపల వెన్నుముకలో నరం వెళ్ళే సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 to 2 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్ ఉంటుంది. సో మనం ఈజీగా ఆపరేషన్ చేయొచ్చు. కానీ మధ్య నడుములో ఆ సైజ్ చాలా సన్నగా ఉంటుంది. ఓకే. సో ఆ ఏరియాలో ఆపరేషన్ చేసినప్పుడు ఈవెన్ కొద్ది మూమెంట్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా కాళ్ళు పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు ఎంతమందికి పూర్తిగా కాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంటుంది అని. అందుకే జనరల్గా ఏ న్యూరో సర్జన్ కూడా మధ్య నడుము సర్జరీస్కి అంత అడ్వైస్ చేయరు అన్లెస్ ఆ పేషెంట్ ఆల్రెడీ పడిపోయే ప్రమాదం ఉంది ఆర్ ఆల్రెడీ పడిపోతుంది అంటే తప్ప. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఇప్పుడు 6-8 మంత్స్లో మన దగ్గర దాదాపు ఒక 300 స్పైన్ సర్జరీస్ అయితే అందులో 2-3 మాత్రమే మధ్య నడుము సర్జరీస్ అయినాయి. మధ్య నడుము సర్జరీస్ అనేది చాలా రేర్ అండ్ 99% వాళ్ళకి మధ్య నడుము సర్జరీస్ ఎవరు అడ్వైస్ చేయరు. మనం చేసేదంతా ఐదర్ పైన మెడ లేకపోతే కింద నడుము సర్జరీస్. అండ్ వీటిలో కాళ్ళు చేతులు పడిపోయే ప్రమాదం అనేది వెరీ వెరీ లెస్ దెన్ 1 to 2%. సర్జరీతో నడునొప్పి అనేది తగ్గుతుందా, లేకపోతే సర్జరీ ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ ఏమైనా చేయించుకోవాల్సిన అవకాశం ఉంటుందా? అన్ని రకాల నడుము నొప్పులకి సర్జరీ ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు మీరు మనం అబ్జర్వ్ చేస్తే ఇది వెన్నుముక, ఇది లోపల ఉన్నది వెన్నుపూస అంటాం, దీని లోపల ఉన్నది నరం. ఇందులో డిస్క్ బయటకు వచ్చి ఇక్కడ అయ్యే డిస్క్ లాంటివి ఒక లెవెల్లో కానీ 2 లెవెల్స్లో కానీ వచ్చే డిస్క్ విపరీతంగా కాలు గుంజడం అనేది జనరల్గా ఆపరేషన్ తోటి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన ఛాన్సెస్ కూడా వెరీ లెస్ దాన్ 2% ఉంటాయి. కానీ ఇదే ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ వెనకాల చాలా జాయింట్స్ ఉన్నాయి, ఈ పక్క జాయింట్స్, ఈ కింద నడుము జాయింట్స్కి వీటన్నిటికీ ఆపరేషన్ అనేది సొల్యూషన్ కాదు. అండ్ ఒకవేళ కొన్నిసార్లు వెన్నుముక జారి ముందుకు వెళ్ళడం వాటిని ఫిక్స్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ వీటిలో రెస్పాన్స్ నార్మల్గా ఒక నడుము డిస్క్ బయటకు వచ్చిన దాన్ని చేసినంత ఆపరేషన్ అంతా గ్రేట్గా ఉండవు. కానీ కొన్నిసార్లు తప్పదు. బట్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన నేను దాని మీద ఒక థీసిస్ కూడా రాశాను. ఆ థీసిస్ ఇట్లా మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ దాని గురించే ఉండింది. మేము దాదాపు మణిపాల్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 5,000 కేసెస్లో ఒక 50 కేసెస్ మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం పడింది. ఓకే, దట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఒక 1 to 2%, ఆల్మోస్ట్ కొన్ని స్టడీస్ ప్రకారం ఈవెన్ 5% ఆఫ్ స్పైన్ కేసెస్కి మళ్ళీ చేయాల్సిన అవసరం రావచ్చు. అలా అని ఇప్పుడున్న సమస్యను వదిలేయలేము. ఇప్పుడున్న సమస్యను అలా వదిలేస్తే అది ఇంకా మొండిగా అయిపోయి తర్వాత చేయడం డిఫికల్ట్ అయిపోతుంది. సో ఒక 5%, ఒక 1000లో ఒక 5-10 మందికి మళ్ళీ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ జనరలీ మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే రాదు. అంటే వాళ్ళకు ఎలాంటి చికిత్స ఉంటుంది, అంటే ఎలా ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ మనం చేసుకుంటూ అలానే పోవాలా వాళ్ళు, లేకపోతే ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటాయా వాళ్ళు? జనరల్ ఎప్పుడైనా కూడా ఒకసారి ఆపరేషన్ అయిన పేషెంట్కి రెండోసారి మనం పట్టుకోవాలంటే చాలా ఆలోచిస్తాం. డైరెక్ట్గా ఆపరేషన్ దాకా వెళ్ళాం. మందులతో మాక్సిమం ట్రై చేసి ఇప్పుడు ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు స్పైన్ సర్జరీలో చేసేటప్పుడు డిస్క్ అనేది మొత్తం తీసేయం. ఓన్లీ డిస్క్ ఏ పార్ట్ అయితే నరం మీద ఒత్తుతుందో ఆ పార్ట్ వరకే చేస్తాం. సో ఇంకా నార్మల్ డిస్క్ ఉండాలి అక్కడ, ఎందుకంటే నార్మల్ డిస్క్ ఈజ్ ఎసెన్షియల్. మనం బాడీ మన పని చేయాలంటే మన ఒక నార్మల్ డిస్క్ అనేది కార్లో షాక్ అబ్జర్వర్ లాంటిది. షాక్ అబ్జర్వర్ ప్రాబ్లం వచ్చిందని మొత్తం తీసి అవతల వేసేయలేం. దాన్ని ఓన్లీ రిపేర్ చేసి అక్కడ పెట్టగలం. రిపేర్ చేసినప్పుడు ఇంకొకసారి ప్రాబ్లం రాదు అని గ్యారంటీగా చెప్పలేం, బట్ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఒక జనరల్గా ఒకసారి వచ్చినప్పుడు సెకండ్ టైం చాలా ఆలోచిస్తాం. బట్ సెకండ్ టైం ఒకవేళ కొంతమంది పేషెంట్స్కి అసలు తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది, లేదా కాళ్ళు పడిపోయే ప్రమాదం కూడా రావచ్చు కొంతమందికి, అలాంటప్పుడు ఇంకెంత రిస్క్ అయినా చేస్తాం. రిస్క్ చేసేటప్పుడు కూడా నార్మల్ ఇంతకుముందు వెళ్ళిన ట్రాజెక్టరీలో కాకుండా ఒక పక్క నుంచి కానీ ఒక సైడ్ నుంచి వెళ్ళి ఎముక తీసేసి వెళ్ళాలని ట్రై చేస్తాం. సో దట్ రెడ్యూసెస్ ద రిస్క్. ఇప్పుడు మళ్ళీ చేసినా కూడా ఏమైనా ప్రమాదమయ్యే రిస్క్ చాలా తగ్గిస్తాం. దట్ ఈస్ నార్మల్గా అయితే అరౌండ్ 1 to 2 ఉంటే సెకండ్ టైం సర్జరీలో ఆ రిస్క్ అనేది ఒక 5 to 10% ఉంటుంది. డిస్క్ సమస్య ఉన్నవారికి ఎలాంటి చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది? ఓకే,
చూడండి, డిస్క్ సమస్య అనేది మధ్య చాలా కామన్ టర్మ్ అయిపోయింది. డిస్క్ అందరూ వచ్చిన డిస్క్ సమస్య ఉంది అంటారు, కానీ డిస్క్ సమస్య అనేది మనం ప్రపంచంలో ఒక 100 మందికి స్కాన్ చేస్తే అందులో దాదాపు ప్రతి పది మందిలో ఒకళ్ళకి ఏదో ఒక దగ్గర నరం ఒత్తిడి అనేది ఉంటుంది. సో అన్ని డిస్క్ సమస్యలకి ఆపరేషన్ అవసరం లేదు. చాలా వరకు డిస్క్ సమస్యలు ఫిజియోథెరపీ అండ్ రెస్ట్ తోటి సమసిపోతాయి. ఒక 10% ఆఫ్ కేసెస్లో చాలా పెద్ద డిస్క్ బయటకు వచ్చి ఏదైనా నరం మీద ఒత్తుతున్నప్పుడు అప్పుడు మాత్రమే దానికి ఆపరేషన్ చేసి దాన్ని తీయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ కంటే కాకుండా ఆపరేషన్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. మనం ఓపెన్ సర్జరీస్ చేస్తారు, మనం చేసేది మైక్రోస్కోపిక్ సర్జరీ ఏం చేస్తాం మనం, అంటే మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్ వాడి లోపలికి జూమ్ చేసుకొని చిన్న ఓపెనింగ్ చేసుకొని బోన్లో అంతవరకు తీసేస్తాం, స్పైన్ని మాక్సిమం డిస్టర్బ్ చేయకుండా చేస్తాం. థర్డ్, ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నిక్ వచ్చినాయి. ఎండోస్కోప్ అంటే చిన్న హోల్ పెట్టి చేసేస్తాం, దట్ ఈస్ నో ఎక్స్పెన్సివ్ బట్ కెన్ బి డన్. సో దిస్ ఇస్ ఇట్ ఇన్ స్పైన్ సర్జరీ. ఆ డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ సర్జరీ చేసుకుంటే అంటే పర్లేదా, సమస్యలు ఏమి రాకుండా ఉంటాయా మళ్ళీ ఒకసారి? డిపెండ్స్ ఆన్, మళ్ళీ మీకు అది చెప్తున్నా, డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ కేస్. కొంతమందిలో ఆల్మోస్ట్ ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళలో ఒక 70% వాళ్ళకి, యంగ్ పీపుల్ స్పెషల్లీ, ఒక దగ్గర డిస్క్ ఒకటే ఏరియాలో డిస్క్ బయటకు వస్తున్న వాళ్ళకి ఆపరేషన్ తోటి నొప్పి తగ్గే అవకాశం దాదాపు 90-95% కంటే ఎక్కువ కూడా ఉంటుంది కొంతమందికి. బట్ ఒకవేళ వయసు పెరుగుదల వల్ల, ఇప్పుడు 60-70 సంవత్సరాల వయసు, అరుగుదలలు, బొక్కంతా పక్కకి వెళ్ళిపోవడం అలాంటి సమస్యల వల్ల వచ్చే వెన్నుపూస నొప్పులు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 100 ఉన్న నొప్పి ఒక 30కొచ్చో 20కొచ్చో ఆగుతుంది, కానీ జనరల్గా 0 అయిపోదు. అది మనం చేసేది ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే కేపబిలిటీ వాళ్ళకి ఇవ్వడానికి. అలానే అరుగుదలలు అనేది మనం ఎట్లా నాపలేమండి, అది వయసు పెరుగుదల వల్ల పెరుగుదలవడం వల్ల వచ్చే అరుగుదలలు. ఇది మనము ఆపరేషన్ చేసి దాన్ని కంట్రోల్ చేయవచ్చు, స్క్రూస్ వేసి దాన్ని మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చి అది మొత్తం జారిపోకుండా, కాళ్ళు మొత్తం పడిపోకుండా ఆపొచ్చు, నొప్పిని కూడా దాదాపు 70-80% తగ్గించవచ్చు. డిస్క్ సమస్య అనేది సహజంగా చూసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకి బాగా ఈ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది? ఓన్లీ డిస్క్ సమస్యలు అంటే డిస్క్ ఒక్కటే బయటకు వచ్చి వెన్నుపూస ప్రాబ్లం లేకుండా వచ్చేది జనరల్గా మిడిల్ ఏజ్ పీపుల్కి వస్తుంది, 20-50-55 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే 55-60-65 ఇయర్స్ వాళ్ళకి డిస్క్ ప్రాబ్లంతో పాటు దాని పక్కనున్న వెన్నుముక ప్రాబ్లమ్స్ కూడా అసోసియేటెడ్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం సహజంగా చూసుకున్నా, డిస్క్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది కదా, ఈ డిస్క్ ప్రాబ్లంలో డిస్క్ అనేది పక్కకు జరగడం అలాంటి సమస్యలు ఉంటున్నాయి కదా, వాటి లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, ఓకే, దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్. సో డిస్క్ అనేది ఇప్పుడు ఇది చూస్తే ఇది నరము, ఈ నరం అనేది పక్కకి రెండు నరాలని ఒక పక్క, ఇది ఒక రైట్ అండ్ లెఫ్ట్ నరాలని రిలీజ్ చేస్తుంది. సో డిస్క్ అనేది మిడిల్లో ఉండే పెద్ద ఏరియా. సో ఈ మధ్యలో డిస్క్ ఇక్కడ ఒత్తడం అనే దాంతో ఏంటంటే రెండు కాళ్ళు తిమ్మిర్లు, రెండు కాళ్ళు నొప్పులు రావడం జరుగుతాయి. డిస్క్ పక్కకి జరగడం అనేది ఏంటంటే ఒక పక్కకి రావడం, ఇటు పక్క కానీ ఇటు పక్క కానీ, ఇటు పక్కకు వస్తే లెఫ్ట్ కాలు నొప్పి వస్తుంది మొత్తం పై నుంచి కింద. ఓకే, ఇటుపక్క వస్తే రైట్ కాలు నొప్పి వస్తుంది, దీనికి రాడికులోపతి అంటాం మన మామూలుగా, కాబట్టి షియాటిక్ పెయిన్ అంటాం. ఓకే, షియాటిక పెయిన్ అంటాం. సో ఆ పెయిన్స్ బట్టి దానికి ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఎట్లా ఒక వన్ సైడ్ వస్తుంది అన్నట్టు, ఒక సైడ్ జారితే, ఇప్పుడు ఇందులో ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే జారింది, సో లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఇదే రైట్ సైడ్ జారితే రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఇదే మిడిల్లో మెయిన్ నరం వస్తే మెయిన్ రెండు కాళ్ళు నొప్పులు తిమ్మిర్లు వస్తాయి. అంటే చికిత్స ఏ విధంగా ఉంటుంది సార్ దీనికి ఒకవేళ? ఇప్పుడు ఒక కాలు నొప్పి అది చిన్నగా ఉందంటే మందులతోనే మేనేజ్ చేయొచ్చు, పెద్దగా ఉందంటే ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంత కొంచెం ఎముక పీస్ తీసేసి ఆ గ్యాప్ లోంచి ఆ నరాన్ని పక్కకు జరిపి ఆ డిస్క్ పీస్ తీసేయొచ్చు. లేదు మధ్యలోంచి వస్తుంది అంటే మధ్యలోంచి ఇంత పార్ట్ స్పైన్ తీసేసి లోపలికి వెళ్ళి నరాన్ని పక్కకు జరిపి ఆ లోపల డిస్క్ ముక్క తీసేసి రావచ్చు. ఫ్యూజన్ సర్జరీ అంటే ఏమిటి, నావిగేషన్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అసలు? ఓకే, ఫ్యూజన్ అంటే తెలుగు మామూలు ఇంగ్లీష్లో ఫ్యూజన్ అంటే అంటించడం. సేమ్ లైక్ ఇన్ స్పైన్, ఫ్యూజన్ సర్జరీ అంటే ఒక ఎముకని, ఇప్పుడు డిస్క్ సమస్య మనం చేసేటప్పుడు ఏంటంటే అంటించడం అంటూ ఏముండదు, జస్ట్ ఎముక కొద్ది భాగం తీసేసి నరాన్ని పక్కకు జరిపి ఆ వెనకాల ఉన్న డిస్క్ ముక్కను తీసేస్తాం. ఫ్యూజన్ సర్జరీ అంటే ఏంటంటే ఒకదానికి మధ్యలో స్క్రూస్ పెట్టి అది కదలకుండా చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అది ఎంత కదలదు మామూలుగా, ఇప్పుడు ఒక ఎముక ఇట్లా విరిగి జారింది, అది మనం ఓన్లీ దాన్ని ఫిక్స్ చేయకుండా ఓన్లీ లోపల ఉన్న డిస్క్ ముక్క కానీ ఒత్తిడి కానీ తీసేసి వస్తే ఆ పేషెంట్ ముందుకు వంగినప్పుడు వెనకాల వంగినప్పుడల్లా వెన్నుపూస అంతా ఇలా ఊగుతూ ఉంటుంది, దానివల్ల నరం డ్యామేజ్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఫ్యూజన్ సర్జరీ అనేది చేస్తాం, అంటే ఆ వెన్నుముకని వాపస్ పొజిషన్లోకి లాగి ఆ పొజిషన్లో పెట్టి పైన కింద స్క్రూస్ వేసి రాడ్ పెట్టి దాన్ని కదలకుండా చేస్తాం. ఆ రాడ్ కూడా మనం న్యూరోలో అన్ని టైటేనియం రాడ్స్ పెడతాం. సో టైటేనియం ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్, విరగకుండా టైటేనియం రాడ్స్ పెట్టి దాన్ని ఫ్యూజ్ చేసేస్తాం. స్పైనల్ నావిగేషన్ అంటే ఏంటంటే అది ఇంకా అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ. దాంట్లో
మనకి నావిగేషన్ న్యూరో నావిగేషన్ అని ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ లో మనము ఎగ్జాక్ట్లీ మన ఇప్పుడు మనం స్కాన్ తీస్తాం కదా ఆ స్కాన్ ని ఆ మెషిన్ తో ఇంటిగ్రేట్ చేసేస్తాం ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఫ్యూజ్ చేస్తాం చేసి మనం వెన్నుపూస లోపలికి వెళ్తున్నప్పుడు మనము లోపలికి వెళ్తున్న ఇన్స్ట్రుమెంట్ గాని డెప్త్ గాని ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది మన స్కాన్ ప్రకారం ఎక్కడ ఉంది మనం ఏమనుకుంటాం అంటే ఓపెన్ చేస్తే స్పైన్ ఇంత కనిపిస్తుంది అనుకుంటాం కాదు మనం ఓపెన్ చేస్తే ఇంతే ఉంటుంది సో ఇంత వెన్నుపూసలో మనం ఎంత ఓపెన్ చేసినా మనకు కనిపించేది చిన్న పార్టే ఉంటుంది సో దాని బట్టి మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు నావిగేషన్ వాడినప్పుడు మామూలు జనరల్ కేసెస్ కదా నావిగేషన్ వాడాల్సిన అవసరం ఉండదు జనరల్ పెద్ద ట్యూమర్స్ కానీ స్పైనల్ ట్యూమర్స్ ఎట్లా అని మొత్తం ఎనాటమీ అంతా డిస్టార్ట్ అయిపోయి అంటే ఎట్లా ఉందో తెలియకుండా లోపల వెజల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకుండా ఎంత లోపలికి వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంటేనే నావిగేషన్ జనరల్గా వాడతాం బ్రెయిన్లో కామన్గా వాడతాం స్పైన్లో కంటే సో అందులో మనం ఎగ్జాక్ట్లీ ఎంత డెప్త్లో ఉన్నాం వెజల్ డ్యామేజ్ కాకుండా కానీ నర్వ్ డ్యామేజ్ కాకుండా కానీ మనం దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది మామూలుగా కేసెస్ కంటే నావిగేషన్లో కొంచెం బెటర్గా తెలుస్తుంది అదే కాకుండా స్కోలియోసిస్ సర్జరీ అంట స్కోలియోసిస్ అంటే వెన్నుపూస ఇలా ఉండాల్సింది మొత్తం ఇలా వంగిపోతుంది వంగిపోయినప్పుడు స్క్రూస్ ఎలా పడితే అలా వేయలేం ఎందుకంటే కొంచెం ఎక్కువ వేస్తే ఇటు మెయిన్లీ చెస్ట్లో అవుతుంది అలాంటివి ఎక్కువ వేస్తే పక్కనున్న వెజల్స్లోకి వెళ్ళిపోవడము నరాల్లోకి వెళ్ళిపోవడం అంటే జరుగుతుంది సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే నావిగేషన్ వాడినప్పుడు కరెక్ట్గా ఏ యాంగిల్లో వంగింది స్పైన్ అండ్ ఆ యాంగిల్లోకి స్క్రూ ఎలా వేయాలి అని జాగ్రత్తగా చూసుకుని టకడమని వేసేయచ్చు దాంతో మెయిన్లీ స్కోలియోసిస్ సర్జరీలో రిస్క్ చాలా తగ్గుతుంది మనం ఇప్పుడు చూసుకుంటే సహజంగా చిన్న ఏజ్ నుంచే కావచ్చు ఈ నడుము నొప్పులు అనేది సహజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ నడుము నొప్పులు కావచ్చు ఈ మిడనరాలు లాగడం కావచ్చు ఎందుకు వస్తుంటాయి చూడండి మనం కామన్ ప్రాక్టీస్లో చూసేది చాలా వరకు మెడనరాల గుంజడం అనేది చిన్న వయసులో స్పెషలీ వెన్నుముక ప్రాబ్లం కంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో న్యూట్రిషన్ కావచ్చు ఫుడ్ సరిగ్గా తినకపోవడము నిద్ర లేకపోవడము బాగా స్ట్రెస్ వల్ల మెడల్ నొప్పులు అనేవి చాలా కామన్ ఈవెన్ మోస్ట్ కామన్ రీజన్స్ ఇంకోటి అద్దాలు కరెక్ట్గా పెట్టుకోవడం స్వైట్ కరెక్ట్గా ఉన్న అద్దాలు వాడకపోవడం అనేది మోర్ కామన్ రీజన్స్ వెరీ రేర్లీ యంగ్ పేషెంట్స్లో అసలు వెన్నుపూసలో ప్రాబ్లం ఉంటుంది జస్ట్ కొంచెం అరుగుదలలు కానీ ఇట్లా ఒత్తిళ్ళు కానీ ఉంటాయి బట్ దట్ ఈస్ ఓన్లీ 20-30% ఆఫ్ ది కేసెస్ 70% మెడల్ నడుములు అంటారా నడుములు ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఇంతకుముందు మనము అంత ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళం ఇంతకుముందు యంగ్ ఓల్డర్ ఏజ్లో ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు రోజు పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా మెయింటైన్ చేసేవాళ్ళు ఈ మధ్య మన న్యూట్రిషన్ తగ్గింది మన రెస్ట్ బాడీ ఫిట్నెస్ లెవెల్స్ తగ్గాయి అండ్ జర్నీ పెరుగుతుంది బాగా అండ్ మైనర్ రోడ్స్ ఈ రోడ్ల మీద మనం అంత లాంగ్ జర్నీ చేయడము ఆ నరాల మీద ఒత్తిడి దానివల్ల వెన్నుపూస మనం పడే స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది స్పెషల్లీ మనం ఇది డ్రైవర్స్లో అండ్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు మన ఆర్టీసీ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా రోజుకు ఒకళ్ళిద్దరు మాత్రం వస్తూనే ఉంటారు బ్యాక్ పెయిన్ తోటి అండ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కామన్గా యంగ్ పీపుల్లో చూస్తూ ఉంటారు కార్ కంఫర్టబుల్గా అంటారు సార్ కార్ కావచ్చా లేకపోతే ఏ జర్నీలో అయినా బైక్ మీద అట్లా ఏమన్నా జనరల్గా అయితే మూడుతో కంపేర్ చేస్తే బైక్ అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ మన లోకల్ బస్సెస్ పల్లెవెల్ బస్సులు షాక్స్ బాగాలేని బస్సెస్ మంచి రోడ్ లేని వాటిలో డెఫినెట్గా అది ఉంటుంది కార్ ఈస్ రిలేటివ్లీ బెటర్ బట్ స్టిల్ ఇంకా బెటర్ హైయర్ రిస్క్ అయితే ఉంటుంది బట్ కార్ కొంచెం బెటర్ వీటన్నిటికంటే కంపేర్ చేస్తే అంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో లావు ఉండవడం వల్ల కూడా ఎన్నుముక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది నడు నొప్పులు అనేది రావడం జరుగుతుంది అనేది కూడా ఒకటి అనేది ఆలోచన అనేది ఉంది అందరికీ అంటే అది నిజమే కావచ్చా డెఫినెట్గా లా ఉన్న వాళ్ళకి అండ్ పొడుగున్న వాళ్ళకి వెన్నుముక సమస్యలు కామన్గానే ఎక్కువ వస్తాయి 6-5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలామందికి వెన్నుముక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ లా ఉన్న వాళ్ళకి కూడా వెన్నుపూస మీద స్ట్రెస్ ఎక్కువ పడి డెఫినెట్గా ప్రాబ్లం అయినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు ముందు నుంచే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి లా పొడుగున్న వాళ్ళు బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల వెన్నుముఖం మీద ప్రెషర్ పడకుండా చాలా వరకు ఆపొచ్చు అట్లీస్ట్ కంట్రోల్ చేయొచ్చు ఓకే అంటే సహజంగా వీటికి చికిత్స ఏమైనా ఉంటుందా వెన్ను నొప్పులకు వాటికి చూడండి వెన్నుముక నొప్పులలో చాలా వరకు సమస్యలు ఫిజియోథెరపీతో రిజాల్వ్ అవుతాయి ఓకే ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ తోటి ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడం తోటి స్ట్రైట్గా ఉండాల్సిన వంగిపోవడము ఈ మధ్య స్పెషల్లీ పొడుగున్న వాళ్ళు వంగి నడుస్తారు కొంచెం ఆ కాంప్లెక్స్ తోటి నేను పొడుగున్నాను కొంచెం అందరికి అందాలన్నట్టు కింద హైట్లో వంగి నడుస్తారు వాటి వల్ల కూడా వెన్నుపూస సమస్యలు వస్తాయి సో ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవడము రెగ్యులర్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ యోగా లాంటివి చేయడం ద్వారా వెన్నుముక సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు